ఈ నెల చివరి తేదీల్లో మాదిగల ఆత్మీయ సమ్మేళనం జరిగినట్లు దళిత నేతలు పేర్కొన్నారు. మాదిగల ఆత్మీయ సమ్మేళనం విజయవంతం చేసేందుకు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. రాజకీయ పార్టీలు మాదిగలకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వాలనే అంశంపై తగు నిర్ణయం తీసుకున్నారు. మాదిగలు ఈ సమ్మేళనం ద్వారా మాదిగలలో ఐక్యత చాటాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా ఈ సమ్మేళనం వేదికగా రాజకీయ పార్టీలకు మాదిగలకు తగు ప్రాధాన్యత కల్పించాలని హెచ్చరికలు జారీ చేయనున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో దాదాపు 27 వరకు మాదిగల సంఘాలు ఉన్నాయని, వీరంతా ఐక్యమత్యంతో ఆత్మీయ సమ్మేళనానికి పెద్ద ఎత్తున హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఈ వేదిక ద్వారానే తమలో ఉన్న ఐక్యతను చాటుకుంటూ రాజకీయంగా తమకు తగు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. నాకి సోదరు లాంటి వ్యక్తి కేపీ నారాయణస్వామి గారి ఆధ్వర్యంలో మాదిగల ఆత్మీయుల కలియక ఈ నెల 31వ తేదీ విషయంలో ప్రోగ్రాం తప్పకుండా ప్రతి ఒక్కరూ మరి కలిసే విధంగా మాదిగల ఆత్మీయ కలియక సందర్భంగా వేరే ఏమన్నా సాంస్కృతిక కార్యక్రమాలు కానీ వేరేమన్నా ప్రోగ్రామ్ కానీ ఏమన్నా ఉన్నాయా, వాటిపైన కూడా నారాయణ స్వామి గారు ఈరోజు క్లియర్ చేయాలి. ఈ నెల 31వ తేదీ జరగబో మాదిగల ఆత్మీయ కలియక మరి మా ద్వారా మాతో మరి ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో తప్పకుండా పెద్ద ఎత్తున మరి ఈసారి మాదిగల ఆత్మీయ కలియక విజయవంతం చేసేదానికి తప్పకుండా కృషి చేస్తాం. కానీ ప్రతి ఒక్కరూ ఇది 4వసారి మనము మాదిగల ఆత్మీయ కలియక చూసే వాళ్ళు నవ్వుతున్నారు. వీళ్ళు ఏమిటి లేప మాదిగలు కలుతుంటారు పోతుంటారు అంటుంటారు. అది కాకోకుండా ఈసారి తప్పకుండా 30 తేదీ కానీ 31 తేదీ జరిగే విధంగా చూడాలి. అది కూడా పెద్ద ఎత్తున వేల మందితో జరిగే విధంగా చూడాలి. లేదంటే కన్నా మరి అవమానం జరిగేటట్టుంటే ఇంకోసారి మేము రాలేని పరిస్థితి ఉంటుంది. మరి అందరూ ఇప్పుడు ఈ జిల్లాలోన 27 SC/ST సంఘాలు ఉన్నాయి. 27 సంఘాలు పెట్టుకొని 27 ముఖ్యమైన లీడర్లు ఉన్నారు. దాంట్లో ఈరోజు ప్రధానంగా 24 సంఘాలు వచ్చినాయి. 24 సంఘాలు 24 సంఘాల లీడర్లు వచ్చినాయి. ఒక 3-4 సంఘాలు మాత్రం రాలేదు. ఇన్ని సంఘాలు వచ్చి మరి 30వ తేదీ 31వ తేదీ మనం మాదిగల ఆత్మీయ కలియక సక్సెస్ చేయకోకుండా చాలా అవమానం మనకి. తప్పకుండా ఈ నెల 30-31వ తేదీన మాదిగల ఆత్మీయ కలియక విజయవంతం చేయాలని మరి తోటి కులస్తులందరికీ ఉద్యమ నమస్సులు అందజేస్తున్నాం. జై భీం, జై మాదిగ. ముందుగా అందరికీ జై భీం. అంబేద్కర్ భవన్ లో ఈరోజు మాదిగల ఆత్మీయ సమ్మేళన సభ కోసం ఈ నెల 30-31 సభను జరగబోయే సభకి రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి నా జాతి పెద్దలకి అందరికీ నా ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు 30-31 జరిగే మహాసభ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పని మా వంతుగా మేము కృషి చేస్తాము. ఎందుకు అంటే ఈరోజు అనేక రాజకీయ పార్టీలు దళితుల్ని ఓన్లీ ఓట్ బ్యాంక్ అనే చూసుకుంటున్నాయి తప్ప మాదిగలకి ఎక్కడ కూడా ప్రాధాన్యత ఇచ్చినటువంటి దాఖలాలు లేదు. కాబట్టి ఇప్పటికైనా కూడా 5%, 10% ఉన్నటువంటి కులాలే వాళ్ళే ఈ పొద్దు వనపోజే కార్యక్రమాన్ని గుడికట్ల కార్యక్రమాలతో వాళ్ళ సత్తా వాళ్ళు చూపించుకుంటుంటే ఈ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ పొద్దు అనంతపురం జిల్లాలో అత్యధికంగా మాదిగలు ఉన్నటువంటి జిల్లా అయినా కూడా ఉద్యమ స్ఫూర్తితో ఈ పొద్దు ఎంతో మంది ఇక్కడ దళిత సంఘాల లీడర్లు ఎంతో మంది ఉద్యమాలు చేసినటువంటి నాయకులు ఉన్నారు. కాబట్టి ఈ పొద్దు అందరినీ కూడా కలుపుకొని ఈ పొద్దు మేమందరం కూడా ఈ నెల 30-31 తారీఖున మాదిగ సమ్మేళన సభకి పూర్తిగా సంపూర్ణ మద్దతుతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాము. ఈ రాజకీయ పార్టీలకి మా ఉనికిడికి అనంతపురం జిల్లాటువంటి మాదిగ సత్తా ఏంటో చూపిస్తాము. మాకు రావాల్సినటువంటి హక్కులను మేము సాధించుకోవడానికి కూడా మేము సిద్ధంగా కట్టుబడి ఉండి మా అందరం కూడా ఈ జిల్లా ఉన్నటువంటి ప్రతి ఒక్క మాదిగలకి పల్లె పల్లె గడపకి మండలానికి ప్రతి ఒక్క గడప తలుపు తట్టి ప్రతి ఒక్కరిని నిద్ర లేపి మనకి అన్యాయం జరుగుతుంది ఈ పొద్దు మన జాతి ఉనికిని కాపాడుకోవాలంటే ఈ పొద్దు ఆ రోజు వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చి మీకున్నటువంటి సంకేతాన్ని ఆ సభలో తెలియజేస్తే ఈ పొద్దు మన రాజకీయ పార్టీలకి ఉనికిని చెప్పి రాజకీయంగా మనము ఉనికిని కాపాడుకోవడానికి వీలైందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు మాదిగల మహాసమ్మేళనం జరపాలని మాదిగలో ఉన్నటువంటి కుల పెద్దలందరూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనంలో సమావేశం అయ్యడం జరిగింది. ఈ నెల 31వ తారీఖున మాదిగ మహాసమ్మేళనం జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి అందరూ మాదిగలందరూ కలిసి ఘనంగా దిగ్విజయంగా జరుపుకోవాలని నిర్ణయించడం జరిగింది. ఈ కార్యక్రమము ప్రధానంగా అనంతరం జిల్లాలో ఉన్నటువంటి మాదిగలకు రాజకీయ ఉద్యోగ
విద్యా, సామాజిక, ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. అందుకనే మేమందరం కూడా ఐక్యంగా పోరాడి రాబోయే ప్రభుత్వాలకు కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలకు కానీ రాజకీయ పార్టీలు ఉన్నటువంటి పెద్దలకు ఒక్కటే తెలియజేస్తున్నాం, మా జనాభా దామాసి ప్రకారం మాకు ఓట్లు కానీ సీట్లు కానీ రిజర్వేషన్ ఫలాలు కానీ లేదా నిధులు కానీ మాకు ఇవ్వాలని చెప్పేసి ఈ యొక్క సమావేశం ద్వారా మేము సూచిస్తున్నాం. ఎందుకంటే ఈ జిల్లాలో ఉన్నటువంటి 20% ఉన్న మాదిగలకు రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా 2 నియోజకవర్గాల్లో ఎస్సీ మాదిక కులానికి మాత్రమే సీట్ ఇచ్చే రాజకీయ పార్టీలకి మేము మద్దతు ఇస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదో 1% 2% ఉన్నటువంటి కులాలకి ఇచ్చి వాళ్ళని పెత్తానం మా మీద రుద్ది మా యొక్క జాతి యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడము, అదేవిధంగా మా జాతి యొక్క అభివృద్ధిని కూడా అణచివేసే ధోరణిలో ఉంటున్నటువంటి వాళ్లకు ఈరోజు టికెట్లు కట్టబెడుతున్నారు. ఇది ఎంత మాత్రము సహేతుకం కాదని మాదిగ సమ్మేళనం ద్వారా హెచ్చరిస్తూ అదేవిధంగా మా యొక్క ఐక్యతను కూడా ఈ సమ్మేళనం ద్వారా సాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.